దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము అక్టోబర్ 4 చదువుచున్నాను. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చెదను అనెను. ఆదికాండము 12:7. ఆదికాండము 12:7లో దేవుడు మరల అబ్రహామునకు ప్రత్యక్షమయ్యను. దేవుని ఆరాధించుట ఎట్లో అబ్రహాము నేర్చుకొనుచుండెను. మొదటిలో అతడు దేవునికి విధేయుడై సమస్తమును విడిచిపెట్టినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆరాధించుట ఎట్లో నేర్పించెను. అతనిని నీతిమంతునిగా చేయుటకు అతనికి బదులు ఎవరైనా చనిపోవలనను సామాన్య పాఠమును బలిపీఠము ద్వారా అతడు నేర్చుకొనుచుండెను. మనంతట మనమే అనగా మన స్వంత ప్రయాసము ప్రయత్నముల ద్వారా మనలో ఒక్కరమైనను నీతిమంతులము కాలేము. ప్రజలు అంధకారంలో నిలిచి ఉండుటకు కారణము వారు తమ స్వంత ప్రయాసముల ద్వారా నీతిమంతులగుటకు యత్నించుట. మనలను నీతిమంతులుగా చేయుటకు మన పాపముల నిమిత్తము మనకు బదులుగా మరణించుటకు ఈ లోకమునకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును అర్పణను బలిపీఠము చూపించుచున్నది. మనము దేవుని ఆరాధించుటకు ఎంత ఎక్కువగా నేర్చుకుందమో అంత ఎక్కువగా మనలను నీతిమంతులుగా చేయుటకు మన నిమిత్తము మరణించుటలో ఎంత గొప్ప క్రయమును ఆయన చెల్లించవలసి వచ్చానో గుర్తించగలము. అట్టి గ్రహింపు మనలను ఎక్కువైనా కృతజ్ఞులుగా చేసి మన పూర్ణ హృదయంతో ఆరాధించుటకు సహాయపడును. మనం తిరిగి జన్మించినప్పుడు దేవతలము కాలేదు. మనము మానసిక సమస్యలను ఎదుర్కొనవలను. మన యొక్క శరీరములు మంటి శరీరములుగానే నిలిచి ఉండును. మరియు మనము పరీక్షలు, దుఃఖము, బాధలు, రోగములు, అనేక విధములకు నిరుత్సాహములను ఎదుర్కొనవలసి వచ్చును. అయినను దేవుడు అన్ని సమయములలో మనలను కాపాడుచుండుటను కనుగొనగలము. 1 కొరింథీ 10:13, 2:9 కీర్తన 24:7. మనము మానవ బలహీనతను బట్టి గొప్ప అపాయములలో, వేదనలలో, పరీక్షలలో ఉన్నప్పుడు మనలను ఏ విధముగా కాపాడవలనో ప్రభువు ఎరుగునని జ్ఞాపకం ఉంచుకునవలను. భయము మూలముగా అబ్రహాము ఒక అబద్ధమును లేక సగము అబద్ధమును చెప్పెను. ఆయన శారాను గూర్చి ఈమె నా సహోదరి అని చెప్పెను. ఆదికాండము 12:13. ఒక విధముగా ఆమె అతనికి సహోదరియే. ఒక నూతన మార్గ ఆరంభంలో ఉన్నప్పుడు అనేక సార్లు భయములతో నిండి ఉందము. కానీ ప్రభు తన కృపా కనికరముతో మనలను ఈ భయముల నుండి కాపాడి రక్షించును. మనము ఆయనకు నమ్మకంగా ఉండి ఆయనను విశ్వసించి ఆయనకు లోబడవలెను. అప్పుడు ఆత్మీయ జీవితంలోనూ విశ్వాసంలోనూ అడుగడుగున ఎదుగుదల గమనించగలము. ముగింపు మాటలు. నేటి దిన వాక్యము ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.